అదేంటి పద్మావతి గారు, నేను మీ కాబోయే భర్తని చేతికివ్వకుండా అలపెట్టారేంటి? పద్మావతి గారు, మిమ్మల్ని గ్లాసు చేతికివ్వండి. మొహానికి మర్యాద ఒకట, కాబోయే భర్తను పట్టుకుని ఏంటా మాటలు? మీరేనా చెప్పండి పిన్ని. నిజమే అమ్మీ, ఇట్లాంటి మోసగాడికి మాటలతో కాదు శాతలతోనే సమాధానం చెప్పాలా? పిన్ని, ఏం మాట్లాడుతున్నారు? ఎవర్రా ఎవర్రా నీకు పిన్ని? మంచితనం ముసుగులో మా అందరినీ నమ్మించి నా మేనగోడలు గొంతుకోయాలని చూస్తావా? నిన్ను కొట్టడం కాదురా, నరికినా తప్పులేదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నేనేంటి మోసం చేయడం ఏంటి? ఈ నక్క వినియాలే వద్దని చెప్పేది. నీ గురించి నిజం తెలియనప్పుడు నువ్వు ఏం చెప్పినా నమ్ముండావు. కాని దేవత లాంటి భార్య ఉండగా నా మేనగోడల్ని ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావంటే నువ్వంటే ఏంటో తెలుస్తా ఉండాది. ఛీ, అసలు నిన్ను తలుచుకుంటేనే కోపం వస్తా ఉండాది. అయితే పద్మావతి నా గురించి అందరికి నిజం చెప్పేసిందన్నమాట. నువ్వు నీకేం ద్రోహం చేసుండవని మా పద్మావతిని మోసం చేయాలని చూస్తుండవు? చెప్పు. అసలు అరవింద గారి లాంటి మంచి మనిషికి అన్యాయం చేయాలన్న ఆలోచన నీకెట్టా వచ్చుండదిరా? నువ్వు అసలు మనిషివేనా? ఈడు మనిషి అయితే ఇట్లాంటి ఆలోచనలు రావు పార్వతి. ఈడు మేకవన్నే పులి, దానికే ఇంతకు తెగించాడు. ఛీ, అసలు ఈడు మోహన్ చూసిన పాపమే. అది కాదు పిన్ని, ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏం చెప్తావు? ఏం చెప్తావు? నువ్వు అరవింద్ గారి భర్త కాదు అని చెప్తావా? లేక మా పద్మావతిని మోసం చేయాలనుకోలేదు అని చెప్తావా? ఏం చెప్తావు? మహా అయితే నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం చెప్తావు అంతే కదా? నీ నిజస్వరూపం తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వేం చెప్పినా మేం నమ్మం. అసలు నువ్వు ఈడ మా ఇంట్లో నిలబడ్డానికి కూడా వీల్లేదు. ముందు నువ్వు ఈ నుంచి బయటికి పో. నేను తప్పు చేశాను అంటున్నారు, నిజమే. కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకెవరికైనా తెలుసా? నేను పేరుకి అరవింద గారి భర్తని అంతే. కానీ నేను ఏనాడు ఆ గౌరవాన్ని, హోదాని, ప్రేమని ఎప్పుడూ పొందలేదు. అసలు నేను ఆ ఇంట్లో ఉన్నా లేనట్టే. కానీ ఇక్కడ మీతో అలా కాదు.
పద్మావతి చూపించే ప్రేమ, మీరు చూపించే అభిమానం అన్నీ కలిసి ఇది నా కుటుంబం అనిపించేలా చేశారు. అందుకే